ఈరోజు పంచతంత్ర కథలలో నీలినక్క కథని చెప్పుకుందాం ఒక నక్క ఆహారం కోసం వెతుక్కుంటూ దగ్గర్లోని గ్రామం చేరింది దాన్ని కొందరు గ్రామస్తులు చూస్తూనే తరుముకుంటూ వింటపడ్డారు అది పరికెత్తుకుంటూ ఒకరి ఇంట్లో బట్టలకి నీలి రంగు వేసే తొట్టె ఒకటి కనిపిస్తే గబుక్కున అందులో దాని ఒంటి నిండా నీలి రంగు అంటుకుంది అదొక విచిత్రమైన జంతువుగా కనిపిస్తోంది తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది కానీ దాన్ని రంగు చూసి ఏదో ఒక విచిత్రమైన జంతువు కొత్తగా అడవిలోకి వచ్చింది అని చూసిన జంతువులన్నీ భయపడసాగాయి పులి సింహం ఏనుగు ఇంకా చిన్న పెద్ద జంతువులన్నీ భయంతో పారిపోసాగాయి ఇదేమి జంతువో ఎంత బలశాలో అన్నది తెలియందే ముందుకి వెళ్ళరాదని అనుకున్నాయి ఈలోగా నక్క ఓ జంతుజాలమా ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారు ఆ దేవుడు నన్ను మిమ్మల్ని అందర్నీ పరిపాలించమని సృష్టించాడు నేను మీకు రక్షికుడిని రండి అంటూ లేనిపోని నాయకత్వాన్ని చూపించింది పులి సింహం కూడా తాను వేటాడిన జంతువుని ఈ కొత్త రాజు ముందుకు తెచ్చి తన వాటా తిన్నాక తీసుకువెళ్ళేవి కానీ ఒకరోజు ఒక తమాషా జరిగింది ఒక అర్ధరాత్రి నక్కలన్నీ గుంపుగా చేరి పులలేయటం మొదలుపెట్టాయి ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క ఉత్సాహంగా వాటికి జవాబుగా గట్టిగా గొంతెత్తి ఊలవేసింది అది దాని సహజ లక్షణం కదా మరి వెంటనే అందరికీ దీని మోసం తెలిసిపోయింది ఇది కేవలం ఒక నక్కే కాని దేవుడు పంపిన జీవి ఏమీ కాదు అన్న నిజం తెలియగానే ఒక్కసారిగా దానిపైకి జంతువులన్నీ లంఘించి కొట్టి చంపేశాయి ఈ పంచతంత్ర కథలోని నీతి స్వజాతి గుంపులో నుంచి విడిపోతే